సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం తోటికోడలు పార్ట్ 2. ఈ ముద్రలు ఏమై ఉంటాయండి? నాకేం తెలుసు, కనిపించి కనిపించినట్టుగా ఉన్నాయి. ఏం అర్థం కావట్లేదు. ఎర్రటి మట్టితో ఏర్పడ్డాయి. అరే, ఒక తెల్ల బట్టని నీళ్ళలో తడుక్కొని రాపో. ఎందుకమ్మా? నువ్వు తీసుకురారా ముందు. అట్లానే అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లి ఒక తెల్లని బట్టని తడుపుకొని తెచ్చాడు. సుందరమ్మ ఆ పళ్ళెం కింద పెట్టి దానిమీద తెల్లబట్ట వేసి పళ్ళెం మీద ఉన్న ముద్రలన్నీ ఆ బట్టకు అంటేలా అదిమి పట్టుకుని కాసేపటికి తీసి చూసింది. ఆ పళ్ళెం మీద ఉన్న ముద్రలన్నీ బట్టకు అంటుకొని స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అవి చూసి, హా, ఏంట్రా ఈ గీతలు, ఊడల మర్రి, ఏకశిల, ఏందివన్నీ అని అంటూ ఉండగా వాసు అమ్మ చేతిలో నుంచి ఆ బట్ట తీసుకుని చూసి, అమ్మా, చూస్తూ ఉంటే ఇదేదో నిధికి దారిలా ఉందే అని అన్నాడు. ఆ మాట వినగానే ఇద్దరి తోటి కోడళ్ల కళ్ళల్లో ఆనందం వెళ్లి విరుస్తూ ఉంది. ఏంటి నిధికి దారా, ఏది, ఒకసారి ఇలా ఇవ్వండి అని అనుకుంటూ ఆ బట్ట తీసుకుని చూసింది. అత్తమ్మా, ఈ మర్రి చెట్టు, ఈ ఏకశిల ఎక్కడున్నాయో నాకు తెలుసు. అవునానే, ఎక్కడున్నాయే? మన ఊరికి పశ్చిమాన వెళ్తే ఒక పెద్ద కొండుందత్తమ్మా, అక్కడ పెద్ద మర్రి చెట్టు, అలాగే ఇంకొంచెం దూరం వెళ్తే ఏకశిల ఉన్నాయి. నీకెట్లా తెలుసే? అప్పుడెప్పుడో విహారయాత్రకు వెళ్ళాలేండత్తమ్మా, అప్పుడు చూశాను. అవునా? అయినా ఆ గుర్తులు పట్టుకుని వెళ్తే అదేదో దొరుకుతుంది కదత్తమ్మా. అవును, అందులో ఉన్నట్టే వెళ్దాము అని అందరూ సరే అనుకున్నారు. అనుకున్నట్టుగానే అందరూ కలిసి కార్ పట్టుకొని ఆ మ్యాప్ ప్రకారం వెళ్తూ ఉన్నారు. చాలా దూరం వెళ్ళాక మర్రి చెట్టు కనిపించింది. మర్రి చెట్టు రాగానే కార్ ఆపి దిగి, అత్తమ్మా, ఆ మ్యాప్లో ఉన్న మర్రి చెట్టు ఇదే అనుకుంటా? అవునే, ఇక్కడి నుంచి ఇంకా ముందుకెళ్ళాలి. ఏకశిలా స్తంభం నుంచి కుడివైపు వెళ్ళాలి. అక్కడ ఒక గుహలాంటి ప్రదేశం దగ్గర ముగింపు కనిపిస్తాంది. అవునత్తమ్మా, పదండి, ఇక్కడి నుంచి కార్ వెళ్ళేలా లేదత్తమ్మా, నడుచుకుంటూ వెళ్ళాలేమో. ఎంత దూరం అని నడుస్తామే, నిధి కావాలంటే నడవాలి కదత్తమ్మా. సరే పదండి అని అనుకుంటూ వాళ్ళతో పాటు తెచ్చుకున్న బ్యాగులు, తాళ్ళు, ఫుడ్ ఐటమ్స్ అన్ని భుజాన పెట్టుకుని నడుస్తూ ఉన్నారు. నడుస్తూ నడుస్తూ ఏకశిలా స్తంభం వచ్చే వరకు నడిచారు. అక్కడ చీకటి పడింది. అక్కడికి వచ్చాక ఆగి, అచ్చు, మ్యాప్లో ఉన్నట్లే ఉంది కదా. అవునత్తమ్మా, దీనిమీద ఏవేవో రాసున్నాయి. రాజుల కాలం నాటిది కావచ్చిది. అవును కావచ్చు, లేకపోతే ఈ అడవిలో ఈ ఒక్క రాగి ఎట్లా నిలబడుంటది? ఎవరో రాజులు గుర్తు కోసం ఈ రాయిని ఇక్కడ నిలబెట్టుండాలి. మనం ఇక్కడి నుంచి కుడివైపుకు వెళ్ళాలి కదా. అత్తమ్మా, చీకటి పడింది, చీకట్లో ఎట్లా నడుస్తామో, దారి కూడా సరిగ్గా కనిపించట్లేదు. మరేం చేద్దామే? ఇక్కడే టెంట్ వేసుకుని ఉందామమ్మా, అసలే అడవి, పాములు జంతువులు కూడా ఉంటాయేమో. అవునత్తమ్మా, ఇక్కడే ఉన్నాము. సరే, బ్యాగులన్నీ దించి ఇక్కడ టెంట్ వేయండి, తెల్లారేదాకా ఇక్కడే ఉన్నాము అని అంది. కొడుకులు ఇద్దరు కలిసి టెంట్ వేశారు. అందరూ టెంటులో కూర్చొని వాళ్ళతో తెచ్చుకున్న పళ్ళు తింటూ ఉన్నారు. ఇంతలో విష్ణు, అమ్మా, నాకు దాహం ఉంది, ఇక్కడెక్కడైనా మంచినీళ్ళు దొరుకుతాయేమో చూసొస్తా. మనతో తెచ్చుకున్న ఉన్నాయి కదరా, గవి దాగు. లేదమ్మా, అవి మళ్ళీ సరిపోతాయో లేదో, ఎక్కడైనా దొరికితే ఇంకా పట్టుకొని రావచ్చు కదా. సరే అన్నయ్యని వెంట పెట్టుకుని వెళ్ళు అని అంది. విష్ణు, వాసు ఇద్దరు బాటిల్స్ పట్టుకొని ఆ టెంట్ నుంచి బయటికి వచ్చి ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయేమో అని చూస్తూ ఉన్నారు. తిరగ్గా తిరగ్గా ఒకచోట నది కనిపించింది. నదిని చూడగానే విష్ణు, అనయ్యా, ఇక్కడ నది ఉంది. అవునా, వస్తున్నా, నాగు, నువ్వు బాటిల్స్ లో నింపేరా. అలాగే అన్నయ్యా అని అనుకుంటూ నీళ్ళ దగ్గరికి వెళ్లి నీళ్ళల్లో కాలు పెట్టాడు. అంతే, నీళ్ళల్లో కాలు పెట్టడంతో అతను రాయిలా మారిపోయాడు. కొంచెం దూరం నుంచి వెన్నెల వెలుగులో అంతా చూసిన వాసు షాక్ అయ్యాడు. తమ్ముడు, ఒరే తమ్ముడు అని పరిగెత్తుకుంటూ వచ్చి, నీళ్ళల్లో కాలు పెట్టి ఇట్లా రాయిలా మారిపోయాడేంటి, ఇదేదో మాయలా ఉంది, ఇప్పుడెట్లా అని అనుకుంటూ అక్కడే ఆలోచిస్తూ కూర్చున్నాడు. టెంట్ దగ్గర ఉన్న అందరూ, నీళ్ల కోసం వెళ్ళి వీళ్ళింకా రాలేదేంటి, నీళ్లు దొరకలేదేమో అత్తమ్మా, వస్తారులేండి వాళ్ళే, మీరు పడుకోండి, నడిచి నడిచి అలసిపోయారు అని అనుకుంటూ అందరూ నిద్రపోయారు. వాసు తమ్ముడు శిల ముందు అలాగే కూర్చుని ఏంటా అని ఆలోచిస్తూ ఉన్నాడు. తమ్ముడు ఎందుకు రాయిలా మారాడు? అతన్ని తిరిగి మామూలు మనిషిలా చేశారా, నిధివేట కొనసాగించారా లేదా అనేది ఇంకొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి చాచా టీవీ.
ఒక ఊరిలో సుందరమ్మ అనే ఆవిడ ఉండేది. ఆమెకి ఇద్దరు కోడళ్ళు. పెద్ద కోడలు వందన, చిన్న కోడలు నందిని. సుందరమ్మదే ఇంటి పెత్తనం. ఆమె చెప్పినట్టుగానే అందరూ నడుచుకుంటూ ఉండేవాళ్ళు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు సుందరమ్మ హాల్లో కూర్చొని, నందిని నందిని అని గట్టిగా పిలిచింది. నందిని అత్త దగ్గరికి వచ్చి, హాతమ్మా చెప్పండి, ఏం కావాలి? మీ అక్క ఎక్కడుంది? మా అక్క, మా అక్క వాళ్ళ అత్తారింట్లో ఉంది. ఏడ్చావులే, నేననేది నీ తోడబుట్టిన అక్క గురించి కాదు, నీ తోడికోడల గురించి. ఆమె అయితే ఇంట్లోనే ఉంది కదా, పిలవమంటారా? వద్దులే గాని, నాకు తలనొప్పిగా ఉంది, గదిలో మాత్రలుంటాయి, పట్టుకరా. అలాగే అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళింది. ఆమె లోపలికి వెళ్లటంతోనే వందన టీకప్పు పట్టుకొని వచ్చి, అత్తమ్మా ఇదిగోండి టీ. నేను అడగలేదు కదమ్మా. తలనొప్పి అన్నారు కదత్తమ్మా, టాబ్లెట్లు ఎలా వేసుకుంటారు, అందుకే స్ట్రాంగ్ గా టీ పట్టుకొని వచ్చాను, తాగండి అని ఇచ్చింది. ఆ టీ తీసుకొని సుందరమ్మ చిన్నగా నవ్వుకుంటూ తాగుతూ ఉంది. అప్పుడే నందిని వచ్చి, అత్తమ్మా టాబ్లెట్. వద్దులే, మీ అక్క టీ పెట్టిచ్చింది. ఇచ్చిందా? ఇస్తుంది, చాటకుండి అన్ని వింటూ అన్ని చేసేస్తుంది అని మనసులో అనుకుంటూ ఉండగా వందన, మరి నీకు ఏ పని చేత కాదు కదే అని అనుకుంటూ ఉంది. ఇలా తోటికోడలు పైకి నవ్వుతూ కలిసి ఉన్నా లోపల మాత్రం ఒకరి మీద ఒకరికి చాలా కోపం, ఈర్ష్య, అసూయలు ఉండేవి. అవి బయటపడకుండా ఇంట్లో నటిస్తూ ఉండేవాళ్ళు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ఒక సన్యాసి వాళ్ళ ఇంటి ముందుకి వచ్చి, అమ్మా కాస్త అన్నం పెడతారా? ఇంట్లోకొచ్చి కూసోండి సామి. నాకు కాదమ్మా. నీకు కాదా? మరి ఇదిగో నాతో ఉన్న ఈ కుక్కకి. కుక్కకా? అవునమ్మా, పాపం అది నిన్నటి నుంచి ఏమీ తినలేదు. అట్టాగే సామి అని అనుకుంటూ లోపలికి వెళ్లి ఒక పల్లెంలో అన్నం పెట్టుకుని వచ్చి ఆ కుక్క ముందు పెట్టింది. ఆ కుక్క పల్లెంలో అన్నమంతా తినేసింది. కుక్క అన్నమంతా తినగానే సన్యాసి అక్కడి నుంచి వెళ్తూ, ఆ పల్లెం కడగొద్దు, అలాగే పట్టుకెళ్లి ఇంటి వెనకాల పాతి పెట్టండి అని అన్నాడు. ఆ మాట విని సుందరమ్మ ఆశ్చర్యంగా, ఎందుకు సామి? పాతి పెట్టి ఒక వారం తర్వాత చూడండి, మీకే తెలుస్తుంది. సరిగ్గా వారం తర్వాతే పాతి పెట్టిన చోట తవ్వి చూడండి, అప్పటి వరకు తవ్వకండి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతను వెళ్ళగానే సుందరమ్మ లోపలికి వెళ్తూ, ఈ సన్యాసి ఎందుకు దీన్ని పాతి పెట్టమన్నాడు అని అనుకుంటూ లోపలికి వస్తూ ఉంది. అప్పుడే నందిని బయటికి వస్తూ, ఏంటత్తమ్మా పల్లెం పట్టుకుని ఎక్కడికెళ్లారు? ఈ పల్లెము ఎందుకో పాతి పెట్టమని చెప్పిండే గా స్వామీజీ. పల్లాన్ని పాతి పెట్టమనన్నాడా? ఎందుకత్తమ్మా? కొంపతీసి పాతిన చోట మళ్ళీ తవ్వితే నిధులేమైనా ఉంటాయా ఏంటి? హాత్తమ్మా అంతే కావచ్చు. ఇప్పుడిది మనం పాతి పెడదాము, వారం తర్వాత తవ్వి చూద్దాం. ఒక్క పల్లెం లేకపోతే పోయేదేముంది? సరే పదండి, పాతి పెడదాం అని అనుకుంటూ ముగ్గురు ఇంటి వెనక్కి వచ్చి చిన్న గొయ్యి తీసి అందులో పళ్ళాన్ని పెట్టి మట్టి కప్పేశారు. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి కూర్చుని ఆలోచిస్తూ ఉన్నారు. వారం తర్వాత తీసి చూస్తే ఆ పళ్ళెం కాస్త బంగారం అవుతుండొచ్చు. అట్లా అయితే ఎంచక్క ఆ బంగారంతో వడ్డానమే చేయించుకుంటా అని అనుకుంటూ ఉంటే వందన, ఆ సన్యాసి ఎందుకు పాతి పెట్టమన్నాడు? నిజంగానే పళ్ళెం పాతిన చోట నిధులు నిక్షేపాలు ఏమైనా దొరుకుతాయా అని అనుకుంటూ ఉంది. ఇద్దరు కోడలని గమనించిన సుందరమ్మ, పిల్ల పుట్టక ముందే కుళ్ళ పుట్టినట్టు వీళ్ళు గిప్పటి నుంచే అందులో ఏముంటది, ఏముంటే ఏం చేద్దామని బాగా ఆలోచిస్తాన్రు అని మనసులో అనుకుంటూ ఉంది. అంతలోనే సుందరమ్మ భర్త నారాయణ వచ్చి ముగ్గురు ఆలోచిస్తూ ఉండటం చూసి, ఏంటి ముగ్గురు బాగా ఆలోచిస్తున్నారు, నాకు మళ్ళీ పెళ్లి చేద్దామనా? ఆ మాట వినగానే తోటికోడలు ఇద్దరూ నవ్వుకుంటూ ఉంటే సుందరమ్మ చిరాకు పడుతూ, రెండో పెళ్ళి ఒక్కటే తక్కువ మీకిప్పుడు. మరి అంతగా ఏమాలోచిస్తున్నారు? ఏం లేదు మావయ్య, ఈరోజు మన ఇంటి దగ్గరికి ఒక సన్యాసి వచ్చి అని మొదలుపెట్టి జరిగిందంతా చెప్పింది. అంతా విన్న నారాయణ ఆశ్చర్యంగా, అవునా, ఏముండదమ్మా, వాడేదో మనల్ని పిచ్చోళ్ళని చేయడానికి చెప్పుంటాడు, కావాలంటే చూడండి వారం అయ్యాక గద్దవి చూస్తే అందులో మీరు పెట్టిన పల్లానికి మట్టి పట్టు ఉంటది తప్ప ఇంకేం ఉండదు. అలా ఎందుకు అనుకోవాలి మావయ్య, పిచ్చివాళ్ళని చేయాలనుకుంటే
ఇంట్లోకొచ్చి అప్పుడే ఏదో ఒక మాయమాటలు చెప్పి వెళ్ళేవారు కదా మావయ్య. పాతి పెట్టి వారం తర్వాత చూడండి అని ఎందుకు చెప్తాడు? నమ్మితిరా నారాయణ అంటే ముంచితిరా మావా అన్నాడంట. ఆ సన్యాసి ఏదో వెళ్ళేటోడు ఊరికే వెళ్ళక ఏందో చెప్పిపోయిండు. గది పట్టుకొని మీరిక్కడ ఊర్చోని ఆలోచిస్తాన్రా, వెళ్ళండి, వెళ్ళి నాకు కాస్త టీ పట్టుకరండి అని అన్నాడు వందన. అక్కడి నుంచి లేచి ఇప్పుడే తెస్తాను మావయ్య అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళింది. అలా అత్త ఇంకా తోడికొడళ్ళు ఇద్దరు వారం ఎప్పుడవుతుందా, ఆ గొయ్యిని ఎప్పుడు తవ్వుదామా అని ఎదురుచూస్తూ ఉన్నారు. అలా చూస్తూ ఉండగానే వారమయ్యింది. ఏడో రోజు ఉదయమే అత్త తోటికొడళ్ళిద్దరూ గొయ్యి దగ్గరికి వచ్చి, హతమా ఇవాళకి వారమైంది కదా, తవ్వేద్దామా? తవ్వడానికే కదా ఇడికొచ్చింది, నువ్వెళ్ళి పారా పలుగు పట్టుకరా. అన్ని రెడీ అత్తమ్మ, ఇక తవ్వడమే అని అంటూ ఉండగా సుందరమ్మ కొడుకులు వాసు విష్ణు భర్త నారాయణ కూడా అక్కడికి వచ్చారు. వచ్చి, ఏంటమ్మా పెద్ద పని పెట్టుకున్నారు? మీ భార్యలు మీకు చెప్పలేదా? చెప్పారు, కానీ మీరు మరీ ఇంత ఆశతో ఉంటారనుకోలేదు. ఇప్పుడు అందులో ఏం లేకపోతే మీరు ఏమైపోతారో అని భయంగా ఉంది. ఏమవుతారా? ఏమవ్వర్లే, మీరు వచ్చి గిద్దవ్వండి. అలాగే అని అనుకుంటూ వచ్చి వాళ్ళు పళ్ళెం పాది పెట్టిన చోట తవ్వుతూ ఉన్నారు. అత్తాకొడళ్ళు చాలా ఆతృతగా చూస్తూ ఉన్నారు. అన్నదమ్ములు ఇద్దరు గొయ్యి తవ్వి చూశారు. అందులో వాళ్ళు పెట్టిన పళ్ళెము మట్టి పట్టుకొని ఉంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. చెప్పానా ఏముండదు, మీరు పెట్టిన పళ్ళెమే మట్టి పట్టుకొని ఉంటదిరా అని, విన్నారా అని అంటూ అందరూ నిరాశలోకి వెళ్ళిపోయారు. వాసు ఆ పళ్ళెం పట్టుకుని మట్టిని తుడుస్తూ ఉన్నాడు. ఆ పళ్ళెం మీద ఏవో ముద్రలు కనిపించాయి. అవి చూసి, అమ్మా ఈ పళ్ళెం మీద ఇంతకు ముందు ఏవైనా ముద్రలున్నాయా? లేవురా. అయితే ఇప్పుడున్నాయి అని అన్నాడు. ఆ మాట విని మళ్ళీ అందరూ ఆశ్చర్యపోయారు. ఆ పళ్ళెం మీద ఏ ముద్రలున్నాయి, వాటితో తోటికోడళ్ళు ఏం పొందారు అనేది మరొక వీడియోలో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి చాచా టీవీ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఐపీఎల్ పిచ్చి కోడలు. ఒకరోజు చంద్రకాంతం ఐపీఎల్ చూడాలని ఎంతో ఆశతో రిమోట్ పట్టుకుని టీవీ ముందు కూర్చుంది. తనలో తాను, అమ్మయ్యా ఎన్నో రోజులు సంధి ఐపీఎల్ కోసం ఎదురు చూస్తున్నా, హెట్టకేలకి ఐపీఎల్ రానే వచ్చింది అని అనుకుని టీవీ చూస్తూ ఉంది. ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అయింది. చెన్నై టీం ధోని బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. అది చూసిన చంద్రకాంతం, ఏ ధోని అన్న వచ్చిండు, ధోని అన్న ఈ రోజు నువ్వు సెంచరీ కొట్టాలా నేను చూడాలి అని అనుకుని ఎంతో ఎగ్జైట్మెంట్ తో టీవీ చూస్తూ ఉంది. అప్పుడే సడన్ గా కరెంటు పోతుంది. దాంతో చంద్రకాంతం, ఛీ కరెంట్ ఇప్పుడే పోవాలనా, మంచిగా ధోని అన్న సెంచరీ చూద్దాం అనుకున్నా ఛీ అని మనసులో అనుకుని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే తనకి ఒక ఐడియా వస్తుంది. వెంటనే నిద్రపోతున్న సూర్యకాంతం దగ్గరికి వెళ్ళి, అత్తమ్మా నా బుజ్జి అత్తమ్మా అని మెల్లిగా పిలుస్తుంది. దాంతో సూర్యకాంతం పలకకపోయేసరికి గట్టిగా, అత్తమ్మా ఓ అత్తమ్మా అని గట్టిగా అరుస్తుంది. చంద్రకాంతం అరుపు విని ఉలిక్కి పడి లేచిన సూర్యకాంతం, వామ్మో నీకేం పోయే కాలమే, ఇంత గట్టిగా అరిచినావు? ఏం లేదత్తమ్మా, నీకేమైనా కావాలేమో అని అడగడానికి వచ్చిన. నీ వయ్యారాలు తగలయ్యా, ముందు నీకేం కావాలో చెప్పు. మంచుగా టీవీలో ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఉంటే కరెంట్ పోయిందత్తమ్మా. దానికి నన్నేం చేయమంటవే, నీ ముందు నిల్చోని నేను ఐపీఎల్ ఆడాలా ఏంది అని వెటకారంగా అనేసరికి చంద్రకాంతం, అంత సాయం నాకు వద్దులే అత్తమ్మా, జస్ట్ ఆ కరెంట్ వచ్చేలా చేయండి అత్తమ్మా, ప్లీజ్ అత్తమ్మా. ఒసే నేనేమైనా కరెంట్ ఆఫీసర్ నానే, కరెంట్ పోతే కరెంట్ వచ్చేలా చేయనికి. అట్లా కాదత్తమ్మా, మీకు మ్యాజిక్ వచ్చు కదా, ఆ మ్యాజిక్ తో ఎలాగైనా కరెంట్ వచ్చేలా చేయండి అత్తమ్మా, ప్లీజ్ అత్తమ్మా. ఒసే మ్యాజిక్ అంటే దేని పడితే దానికి వాడేది కాదే, అది మంచికే వాడాలి. ఇప్పుడు మీరు చూసిన వీడియోని పూర్తిగా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోకండి. ఈ ఎపిసోడ్ కూడా మిమ్మల్ని బాగా నవ్వించుంటుందని మేము నమ్ముతున్నాం. మరి ఆలస్యం దేనికి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. మీకు సూర్యకాంతం ఇష్టమా లేక చంద్రకాంతం ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి. మిమ్మల్ని ఆనందపరిచే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి చాచా టీవీ.